ఫోన్పే అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా లింకు డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మీ మొబైల్లో ఉన్న నెంబర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీరు బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్లిక్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ అనేది ఇక్కడ వస్తుంది డిఫాల్ట్గా ఓటీపీ అయితే తీసుకుంటుంది వన్స్ తీసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్ని అలౌ చేసేయండి గుర్తుపెట్టుకోండి మీరు బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా సెలెక్ట్ చేస్తే కింద హోము స్టోరు స్విచ్చు మై అకౌంట్ హిస్టరీ అని ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ట్రాన్స్ఫర్ మనీ వ్యాలెట్లు ఇవన్నీ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి ముందు మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి దానికోసం మై మనీ అనే సెక్షన్ ఉంటుంది కింద హోమ్ హో స్విచ్ మై మనీ అని ఉంటుంది మై మనీ అనే అకౌంట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మై ఇక్కడ చూసుకోండి మై మనీ అని ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మై మనీ మై మనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యూపీఐ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి అది కూడా మీ మొబైల్ నెంబర్తో ఏ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ నెంబర్తో లింక్ అయి ఉండాలి నేను ఏంటంటే నాది యాక్సిస్ బ్యాంక్ కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్ అయితే తీసుకున్నాను మీరు ఫోన్పేకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ దాదాపు అన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి మీకు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి నాకు కావాల్సింది యాక్సిస్ బ్యాంకు మీరు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన సిమ్ ఫస్ట్లో సిమ్ వన్ సిమ్ టూనా కూడా తీసుకోవాలి నాకు నేను యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన సిమ్ టూ కాబట్టి తీసుకుంటున్నాను మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన సిమ్ మీద అది సెలెక్ట్ చేసుకోవాలి గాయస్ ఇది ఎస్ఎంఎస్ వెళ్ళాలి కాబట్టి మీకు మెయిన్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి అన్లిమిటెడ్ కాదు మెయిన్ బ్యాలెన్స్ కూడా ఉండాలి ఉన్నప్పుడే అది ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ వెళ్తుందనమాట ఇట్లా టైం పడుతుంది మెసేజ్ బ్యాలెన్స్ కట్ అయిపోతుంది కట్ అయిపోయిన తర్వాత మనకు ఇట్లా లోడ్ అవుతుంది అనమాట యాప్ ఫీచింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనే వస్తుంది గాయస్ గుర్తుపెట్టుకోండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఇన్స్టాల్ చేస్తేనే మీకు హండ్రెడ్ రూపీస్ అనేది ఫ్రీ క్యాష్ రావడం జరుగుతుంది అది కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఫీచింగ్ ఎవరు బ్యాంక్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది కొంచెం టైం పట్టింది అనమాట ఇప్పుడు ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది మీరు న్యూ యూజర్ అయితే మీరు క్రియేట్ యూపీఐ పిన్ అని ఉంటుంది నేను ఇక్కడ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రియేట్ యూపీఐ పిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డెబిట్ కార్డ్ అనమాట అంటే మీ ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అట్లా ప్రొవైడ్ చేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దీనికి మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి ఇక్కడ మన డెబిట్ కార్డు ఉంటుంది కదా లాస్ట్ సిక్స్ డిజిట్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి డెబిట్ కార్డులో లాస్ట్ ఆరు నెంబర్లు ఉంటాయి ఆరు నెంబర్లు అయితే పెట్టుకోవాలి నేను ఆరు నెంబర్లు ఎక్కడ ఉంటాయి కూడా మీకు పక్కన ఫోటోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాజ్ నేను నా మొబైల్ నెంబర్స్ అనేవి బ్లర్ చేస్తున్నాను మీకు కనపడకుండా కార్డ్ డీటెయిల్స్ కూడా బ్లర్ చేస్తున్నాను చూసుకోండి ఇక్కడ ఎంటర్ లాస్ట్ సిక్స్ డిజిట్స్ అని ఉంది సిక్స్ డిజిట్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి కింద ఏంటంటే వేళ ఇప్పని ఉంది అంటే ఎక్స్పైరీ డేట్ అనమాట ఎక్స్పరీ డేట్ కూడా కార్డ్ మీద ఉంటుంది ఆ డేట్ కూడా ఇక్కడ మనం అయితే ఎంటర్ చేసేసుకోవాలి నేను సింపుల్గా ఎంటర్ చేసేస్తున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి నేను ఎక్కడి నుంచి రిప్లై ఇస్తాను లేకపోతే కామెంట్లో కూడా అడగండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్తోనే ఇన్స్టాల్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్స్పెక్ట్ డేట్ కూడా ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా అదే ఆ ఓటీపీని తీసుకుంటుంది కింద సెట్ యూపీఐ పిన్ అని ఉంటుంది అంటే మనం దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట ఆరు నెంబర్ల పాస్వర్డ్ అయినా సరే నాలుగు నెంబర్ల పాస్వర్డ్ అయినా మీరు ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ ఇచ్చేసుకోండి మళ్ళీ కన్ఫామ్ చేసుకోవాలి కింద టిక్ మార్క్ బ్లూ కలర్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కన్ఫామ్ అడుగుతుంది సేమ్ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మనకు మళ్ళీ టిక్ మార్క్ మీద చేస్తే యాడ్ సక్సెస్ఫుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి దానికోసం మనం పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తే నేను మళ్ళీ చూపిస్తాను మనం వాలెట్ అని ఉంటుంది పేటిఎం వ్యాలెట్ అనేది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఏంటంటే పాన్ కార్డు డీటెయిల్స్ కానీ లేకపోతే ఓటర్ ఐడి డీటెయిల్స్ కానీ ఇచ్చేసి మనం కంప్ మీకు ఇష్టం వచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఓటర్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చిన ప్రూఫ్ ప్రూఫ్తో అయితే వెరిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే ఈ యాప్లో డిటీహి రీఛార్జ్ మొబైల్ రీఛార్జు ఎల్ఐసీ ప్రీమియం ఇవన్నీ చెల్లించవచ్చు ఆల్రెడీ ఒక వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు